అంటే ఎవరయ్యా అంటే మరి జేన్ రాబర్ట్స్ అనే ఆవిడే అమెరికాలో 1962లోనే 1963లోనే ఆవిడే ద్వారా ఒక గొప్ప ఆత్మ ప్రపంచానికి సందేశాలు ఇవ్వడం ప్రారంభించింది వాట్ని ఆవిడే భర్త మరి రాబర్ట్స్ బట్స్ అనే ఆయన వాటిని అంతా చక్కగా గ్రంథస్థం చేశాడు ఎన్నో పుస్తకాలు అవి ప్రచురితమయ్యాయి సేత్ లిటరేచర్ అనే పేరుతో 20 సంవత్సరాల వరకు ఆయన అలా చెప్తూనే ఉన్నాడు ఆవిడ ద్వారా మరి ఆవిడ భర్త మరి ఆవి వాటిని రాసుకునే పోయారు ప్రపంచానికంతా పెద్ద వెలుగులైపోయాయి సో ఆ ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం ఏదైనా ఉంది అంటే దాన్ని సేత విజ్ఞానము అని మనం అనుకుంటున్నాం అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఆ సేత్ పుస్తకాలను ఆంగ్ల భాష నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు అలాగే సేత విజ్ఞాన శిబిరాలు మనం 3 రోజులు అనేక చోట్ల మనం చేసుకుంటున్నాము ముఖ్యంగా శ్రీ బాలకృష్ణ గారు మరి శ్రీ ప్రేమనాథ్ గారు ఇంకా చాలామంది ఎంతో చక్కగా ఈ సేత విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు సేత విజ్ఞానం ఏం చెప్తుందంటే భగవద్గీతలో ఉద్ధరేద ఆత్మమాత్మానం అని ఏం చెప్తుందో అదే సేత విజ్ఞానం చెప్తుంది అయితే విస్తారంగా చిలువలు పలువలుగా చెప్తుంది కట్టే కొట్టే తెచ్చేంటే రామాయణం అయిపోయినట్టు కానీ రామాయణం అంతా ఉంది దాని వెనుక అట్లా అలాగే ఉద్ధరేద ఆత్మనాత్మానం అన్న ఒక చిన్న పదజాలం వెనుక అట్లా ఒక పెద్ద భాగవతం ఉంది దాని పేరే సేతు విజ్ఞానం